అభివృద్ధి కలుగును గాక. మీకు ఫలము కలుగును గాక. మీకు వెలుగు కలుగును గాక. మీకు స్వస్థత కలుగును గాక. మీకు రక్షణ కలుగును గాక. మీకు నెమ్మది కలుగును గాక. మీకు క్షేమము కలుగును గాక. కృప మీకు కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హొసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు కృపచేత, ఆశ్చర్యకరమైన సహాయం చేత, ఆయన దయాదాక్షిణ్యముల చేత ఈ దినం సజీవులుగా నిలబెట్టి ఆయన సముఖములో మరొకసారి ఆయన వాక్యం చేత తృప్తిపరచబడడానికి సహాయం చేసిన తండ్రికి స్తుతి కలుగుగాక, మహిమ కలుగుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ చరణం. ఇందులో నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అని దైవజనుని యొక్క విశ్వాసాన్ని, దైవజనుని హృదయంలో ఉన్న నిరీక్షణను వ్యక్తపరుస్తూ ఈ పాట, ఈ మాట వ్రాసిన సంగతి మనం గుర్తించాలి. ఇందులో మనం గమనిస్తే దేవుని ఆలోచన చేత నా దేవుడు నన్ను నడిపిస్తాడు అని విశ్వసించడం. చాలా సందర్భాలలో మన మార్గాలు ఏవి, దేవుని మార్గాలు ఏవి, మనం నడిపించబడుతూ ఉన్నది మన ఆలోచన చేతన, దేవుని ఆలోచన చేతన అని వివేచించి పరీక్షించి తెలుసుకోలేని అజ్ఞానం మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నందు చేత దేవుని ఆలోచన అనుకొని మన ఆలోచనల చేత నడిపించబడి అపజయాలు, అనర్థాలు, కన్నీళ్ళు ఇలాంటివి మన బ్రతుకుల్లో చోటు చేసుకుంటూ ఉన్న సంగతి వాస్తవం. అయితే దేవుని ఆలోచన చేత మనం నడిపించబడినప్పుడు అది మహిమకరముగా ఉంటుంది. దాని యొక్క ఫలం ఎలా ఉంటుంది అనంటే దీవెనకరంగా ఉంటుంది అనేది మనం ఈ వాక్యంలో గుర్తించాలి. మీరు యెషయ గ్రంథం 57వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా చదివితే, వారు లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడుచుచ్చు వచ్చిరి. ఇక్కడ చూడండి, ఆయన కోపించాడు. ఎందుకు కోపించాడు? ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించేవాడు కదా, ఆయన కోపం నిమిషం మాత్రమే కదా. అయినా తాను ప్రేమించిన తన కుమారుని గద్దిస్తాడని కదా వాక్యం చెప్తుంది. ఆయన కోప్పడ్డాడు. కోప్పడ్డప్పుడు దేనిని బట్టి ఆయన నా విషయమై బాధపడుతున్నాడు, దేని నిమిత్తమై ఆయన కోపించుచున్నాడు అని వివేచించి ఆ చేదైన వాటిల్ని మనలో నుండి తీసివేసుకొనవలసింది. పోయి వారు ఆయన మీద తిరగబడి వారు తమకిష్టమైన మార్గములలో నడుచుచూ వచ్చారంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంతో మనల్ని గనక పోల్చుకొని చూస్తే మనలో కూడా ఆయా సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు మరి ఎదురవుతూ ఉంటాయి. ఆయన మనల్ని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, ఆయన వాక్యం మనకు సమీపమై మనకు బాధ కలిగించినప్పుడు దానికి శిరస్సు వంచాలి, ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గుర్తించాలి, ఆయన గద్దింపులో ఉన్న ప్రేమను చూడాలి. ప్రిల్లరా, ఆయన మనల్ని ప్రేమించేవాడే కానీ వికటించే దేవుడు కాదు. ఆయన మనల్ని చేరదీసే దేవుడే కానీ త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మనల్ని కన్నీళ్లు తుడిచే దేవుడే కానీ కన్నీళ్లు పెట్టించే దేవుడు కాదు. మన కొరకై పూటబడి లోబడనులని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి ఉన్న దేవుడే మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుచేత
మనము గర్వాంధులమై అహంకారపు మత్తుతో ఆయన ప్రేమను గుర్తించలేని వారము కాకుండా ఆయన గద్దింపును గుర్తించి ఆయన ఆలోచన చేత మనం నడిపించబడడానికి మనము మనస్కరించాలి ఆ దిశగా మనం ఆయత్తపరచబడాలని మనము దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడుతూ ఉన్నాం కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను ఆయన ఆలోచన చేత ఎలా నడిపిస్తాడు ఆయన ఎక్కడ నడిపిస్తాడు ఎలాంటి అనుభవాలలో ఆయన మనల్ని నడిపిస్తాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం యెషయ గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదివితే వారు ఇరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చెదను వారు ఇరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును చూడండి ఎంత దయ కలిగిన తండ్రి మన తండ్రి ప్రియరా ఆయన మనల్ని మనం ఇరుగని మార్గములో తీసుకొని వెళ్తాడట ఎందుకు ఆయన మనం ఇరుగని మార్గములో ఎందుకు తీసుకొని వెళ్ళాలి మనల్ని ఆయన అనంటే ప్రియ దేవుని బిడ్డలారా మనము ఇరిగిన మార్గాలలో మన శక్తి మీద మనం ఆధారపడి దేవుని శక్తిని విస్మరించి దేవుని ఆలోచన తెలుసుకొనకుండా దేవుని యొక్క నడిపింపును గుర్తించలేని గుడ్డితనములో మనం ఎరిగిన మార్గాలలో అనేక సందర్భాలలో మనము ఓటమి పాలైన సంగతి మనకు తెలుసు ఆ ఇది అంత దీని నేను చేయలేనా ఏంటి ఈ కార్యం ఎంతటిది ఈ కార్యం నేను చేయలేనా ఈ సమస్యను నేను పరిష్కారం చేసుకోలేనా ఈ సమస్యలో నేను జయాన్ని పొందలేనా అన్నట్లుగా మనకు తెలిసినవే కదా అన్నట్లుగా ఉన్న స్థితిలో నుండి జారిపోయి దేవుని శక్తిని పొందుకోలేక అపజయాలమయమైన సంగతులు మనకి ఎన్నో మనం అదిగి తెలుసు చూడండి చిన్న పట్టణం హాయి పట్టణం అది అంతటిదండి అయితే ఇశ్రాయేలీయులు ఎందుకు ఓటమి పాలయ్యారు ఆ చిన్న పట్టణం ఎదుట ఎందుకు నిలబడలేకపోయారు వీళ్ళకి ఒక ధీమ ఇది ఒక సమస్యనా గతంలో మనం ఇలాంటివి ఎన్ని చవి చూడలేదు ఎన్ని పరిష్కారం చేయలేదు ఇది ఒక అడ్డుబండేనా దీనికి మనం అంత గొప్పగా ప్రార్థనలు చేసి దానికి అంతగా దేవుని మీద ఆధారపడి అంతగా మనం ప్రలాపించాలన్నా అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళ శక్తి మీద వాళ్ళు ఆధారపడినందుచేత చిన్న పట్టణమైన హాయిని జయించలేక గొప్ప ప్రజలైన ఇశ్రాయేలీయులు ఓటమి చవి చూచారండి అందుచేత వాడు ఎరుగని క్రొత్త మార్గంలో ఆయన వారిని తీసుకుని వెళ్ళాడు మరొక విషయాన్ని కూడా నేను మీతో చెప్పాలి అదేంటంటే ప్రిల్లరా మనం ఎరిగిన మార్గంలో ఎక్కడెక్కడ అపాయాలు ఉన్నాయో ఎక్కడెక్కడ శత్రువులు మాటుగా దాగి ఉన్నారో ఇవన్నీ మనకు తెలుసు అందుచేత మనం అవిశ్వాసము చేత అలజడుల పాలై భయపడి విభ్రాంతితో కలవరపడుకున్నట్లు ఆయన మనల్ని మనం ఎరుగని క్రొత్తదైన మార్గంలో ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి అపాయాలలో నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడండి చూడండి మరి యేసు క్రీస్తుని చూడాలని మరి జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు వారు తిన్నగా హేరోదు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి వివరాలు అడిగారండి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన మేము చూడవచ్చాం అని అప్పటికే రాజరికములో ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు అడిగారండి ప్రియా దేవుని బిడ్డలారా వీళ్ళు ఎలాంటి జ్ఞానులు ఒకసారి ఆలకించండి వీళ్ళు జ్ఞానులు జ్ఞానులు అని పేరు పెట్టుకున్నారు కానీ జ్ఞానం లేని అజ్ఞానులు అని చెప్పుకోవాలండి ఎందుకంటే అప్పటికే ఒక రాజు పరిపాలనలో ఉన్నాడండి ఆయన రాజ్య పరిపాలన కొనసాగుతుందండి ఆ రాజు దగ్గరకు వెళ్ళి మీరు కాదండి మీరు కాకుండా ఇంకొక రాజు పుట్టాడు ఆయన అడ్రస్ చెప్పండి అని ఆయన అడిగారండి ఆశ్చర్యంగా లేదండి వీళ్ళు జ్ఞానులైతే కొంచెం ఆలోచించాలి కదా అరే ఈ రాజు దగ్గరికి వెళ్ళి మీరు కాకుండా ఇంకొక రాజు పుట్టాడండి అని ఆయన ఎట్లా అడుగుతాం అని ఆలోచించాలనా ఆలోచన లేకుండా ఆయన్నే అడిగారు ఇక ఆయనకి ఆలోచన కలిగింది ఇప్పుడు మనం చేతులు ముడుచుకొని చేతగాని వాళ్ళ వలే మనం మూలను కూర్చుంటే కుదరదు అని విర్రవీగాడు తత్ఫలితంగా ఏం జరిగింది దేశంలో రక్తపాతం ప్రారంభమైందండి 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కత్తివాతన పడేశాడండి కుటుంబాలలో వ్యధ
కుటుంబాలలో రోదన అలజడుల పాలైంది దేశం. ఎవరి మూలాన అంటే ఈ జ్ఞానులు అని పేరు పెట్టుకున్న ఈ మహానుభావుల వలన రక్తపాతం చోటు చేసుకుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్ని సందర్భాల్లో మనకి ఏదో జ్ఞానం ఉందని విర్రవీగుతాం, దైవ జ్ఞానాన్ని పోగొట్టుకుంటామండి. దైవ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే సమాధానాన్ని చాటి చెప్తుంది. దైవ జ్ఞానం ఎలా ఉంటుందంటే ప్రశాంతతను కలుగు చేస్తుంది. దైవ జ్ఞానం మనకు ఓర్పును నేర్పును సహనాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా ఈ జ్ఞానులు ఏం చేశారంటే మరి రాజు దగ్గరికి వెళ్ళి అడిగినందువలన కలవరాలు కన్నీళ్లు చోటు చేసుకున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఆ నక్షత్రమును పోలి నడిస్తే యేసుక్రీస్తుని చూచారనుకోండి, అప్పుడు వారికి మరి యేసుక్రీస్తుని చూచి వాళ్ళు బంగారు బోళములను సమర్పించి వాళ్ళు ఆరాధన చేసి వాళ్ళు మరల తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని దూత వారితో ఏం చెప్పిందో తెలుసా? మీకు తెలిసిన మార్గంలో వెళ్ళకూడదు, మీరు మీకు బాగా తెలిసిన ఈ మార్గంలో కనుక వెళితే అక్కడ మీకు అపాయం ఉంది, గనుక మీరు ఇరుగని ఒక క్రొత్త మార్గంలో మీరు వెళ్ళాలి అని దేవుని దూత చేత బోధింపబడిన వారై వారు క్రొత్త మార్గంలో నడిపించబడ్డారు. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, వారు కొత్త మార్గంలో వెళ్ళినందువలన దేవుడు వారిని ఆ రీతిగా నడిపించినందువలన సురక్షితంగా కాపాడబడ్డారు, వాళ్ళను వాళ్ళు దక్కించుకోగలిగారు. గనుక కొన్ని సందర్భాలలో ప్రభు మనం ఎరుగని కొత్త మార్గంలో ఆయన మనల్ని తీసుకుని వెళుతున్నప్పుడు ఆ మార్గం మనకు మహిమను తీసుకుని వస్తుందని, మహిమ కలిగిన అనుభవాలలో నిలుపుతుందని మనం విశ్వసించి ఆయన ఆలోచనానుసారంగా మనం నడవడానికి మనం మనస్కరించాలి. గనుక నా ప్రియమైన సహోదరులరా, ఆ రీతిగా ప్రభు మనల్ని ఎరుగని కొత్త మార్గాలలో నడిపించి దివ్యమైన ఆశీర్వాదానికి ప్రభు మనల్ని నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. జీవాధిపతి, మీకు వందనాలనైనా. ఇదిగో మీరు మమ్మల్ని నడిపించే దేవుడవు, మేము ఎరుగని కొత్త మార్గాలలో మమ్మల్ని నడిపించి మీరిచ్చే దివ్యమైన ఆశీర్వాదానికి మమ్మల్ని పాత్రులుగా చేసి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.